రోజు రోజుకు విస్తరిస్తున్న కరీంనగర్ నగరంలోని మురుగునీటి పారుదల వ్యవస్థలోని లోపాలు స్థానికులకు నరకం చూపిస్తున్నాయి. చిన్నపాటి వర్షానికి నగరంలోని డ్రైనేజీలు కాలువలు పొంగి పొర్లుతుండటంతో ఇళ్లలోకి నీరు చేరుతోంది. కాలనీలు జలమయమవుతున్నాయి. పొంగి పొర్లిన డ్రైనేజీలో పడి నాలుగేళ్ల కిందట ఓ చిన్నారి కొట్టుకుపోయి మృతి చెందింది. అంతకుముందు ఓ యువతి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లి వరద నీటిలో గల్లంతైంది. వానాకాలం వస్తుండటంతో ఈసారి ఏం జరుగుతుందోనని నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మళ్ళా ఇప్పుడు వానలు శురు అవుతున్నాయి, మరి ఇంకేడ నీళ్లు చూపిస్తారా? ఈ వానలలో మేము కొట్టుకపోవడా? ఇటు ఈ నీళ్లు చూడండి, ఈ కట్టలు చూడండి, ఇటు ఊరు పెరిగిన కొద్దీ లోపల నీళ్లు అనేక వాటి ఇండ్లలో చూస్తున్నాయి. మీరు కొంచెము మౌనను, మాకు నీళ్లు రాకుండా వేయండి, మాకు పాములు వస్తున్నాయి, ఈ పాములల్లో వండుడం ఉంటుంది, ఈ పాములల్లో ఉండమంటమా ఎట్లన్నా వమ్మంటవా? నగరంలోని లోతట్టు ప్రాంతాలైన హుస్సేన్పుర, హౌసింగ్ బోర్డ్ కాలనీ, బావిలాలపల్లి, విద్యానగర్, జ్యోతినగర్, మంకమ్మతోట, లక్ష్మీనగర్, కాశ్మీర్ గడ్డ, గోదాం గడ్డ, కోతిరాంపూర్, కట్టారాంపూర్ ప్రాంతాల్లో కొద్దిపాటి వర్షానికి నీరంతా రోడ్లపైకి ఇండ్లలోకి వచ్చి చేరుతోంది. నగరంలో ప్రధాన డ్రైనేజీ ప్రవహించే జ్యోతినగర్, విద్యానగర్, టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఏరియా, కాశ్మీర్ గడ్డ, తిరుమల నగర్ ప్రాంతాల్లో మురికి నీరంతా రోడ్లపైకి వస్తోంది. చాలా చోట్ల కాలువలపై అక్రమంగా స్లాబులు వేసి ఇండ్లు నిర్మించుకున్నారు జనం. దీంతో వర్షం నీరు అందులో నుంచి బయటకు వెళ్లక వెనక్కి తట్టి కాలనీలలో ముంచెత్తుతోంది. అన్ని పాములలో ఉంటున్నాము. ఇటు ఏదైనా వచ్చి కూడా దవ్వుపిత్తలేరు, ఏమెత్తలేరు. అచ్చ నీళ్ళ కడవలు తీయాలా, మాకు పైపులు వేయాలా, రోడ్ వేయాలా, అన్ని వేయాలా. ఇళ్ళకి వచ్చినాయి, ఫోన్లు కొట్టుకపోయినాయి, మనుషులు కొట్టుకపోయినాయి. ప్రతి సంవత్సరం నాడు వర్షాలు వచ్చినప్పుడు పాములు ఇట్లా ఇబ్బంది బాగా అవుతున్నాయి. ఇళ్ళకి నీరుసుగా చొచ్చుకొని వస్తున్నాయి. పెద్ద మోరి కడతానే అన్నారు. ఇప్పటికీ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కానీ ఇప్పటికీ సహకరించలేదు. చూసుడు మందమే ఉన్నా కానీ చర్యలు తీసుకున్నట్టు ఇప్పటికి వరకు లేదు. అనుభవాలలో కొన్ని చోట్ల డ్రైనేజీల నిర్మాణం చేపట్టారు. లైబ్రరీ ఏరియా, స్టేడియం ముందు రోడ్డు, అశోక్ నగర్ లాంటి చోట్ల డ్రైనేజీ పనులు పూర్తయ్యాయి. ఇంకా చాలా చోట్ల పనులు పూర్తి కావాల్సి ఉంది. 100 కోట్లతో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ వ్యవస్థలోని లోపాల వలన వర్షానికి అండర్ గ్రౌండ్ పైపులు నిండిపోయి నీరంతా బయటకి వస్తోంది. ఇళ్ల నుంచి మురికి నీరు అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి వెళ్లేందుకు పలు చోట్ల నిర్మించిన ఛాంబర్లకు కనెక్షన్లు లేవు. టూ టౌన్ పోలీస్ స్టేషన్ పక్క నుంచి ముకరంపుర మీదుగా కలెక్టరేట్ వరకు ఇళ్ల మధ్య నుంచి పారే మురికి నీటి వరద కాలువ ఇరుకుగా మారింది. భారీ వర్షం పడినప్పుడు ఈ డ్రైనేజీ పొంగి నీరంతా రోడ్లపైకి వచ్చి ఇళ్లలోకి వస్తోంది. అలకాపురి కాలనీలో ఏటా వర్షాకాలంలో రోడ్లన్నీ మునిగిపోతుంటాయి. ఇక్కడ చేపట్టిన డ్రైనేజీ పనులు ఇంకా పూర్తి కాలేదు. ఏదైతే వర్షాకాలం రాగానే మనకు పూర్తిగా ఆ ప్రాంతాల్లో ఉన్న కాలనీలన్నీ కూడా జలమయమవుతున్నాయి. ఎందుకంటే ఈరోజు కబ్జాలకు గురైన ఏదైతే గొలుసుకట్టు కాలువలను వెలికి తీయవలసిన అవసరం ఉన్నది. స్థలాలు కానీ, సికం భూములు కానీ వీటన్నిటిని కాపాడవలసిన బాధ్యత ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంపై ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారీ వర్షాల వల్ల గత ఏడాది రోజుల తరబడి నీళ్లలో మునిగిపోయిన పట్టణం జగిత్యాల జిల్లాలోని కోరుట్ల. ఏటా వర్షాకాలం కాలనీలు ముంపునకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదన్న విమర్శలు ఉన్నాయి. కోరుట్ల పరిధిలో ఉన్న తంబాల చెరువు నుంచి పట్టణంలోని కంచరకుంట, మద్దుల చెరువు, లక్ష్మగౌడ్ కుంట, బుల్లికుంట, పీతిరికుంట, ఐలాపూర్ పాడి చెరువు పెద్ద చెరువులను కలుపుతూ గొలుసుకట్టు కాలువ ఉండేవి. పట్టణం విస్తరణంతో ఈ కాలువలన్నీ విధ్వంసమయ్యాయి. అనేక చోట్ల ఆక్రమణలు జరిగాయి. దీంతో వర్షం నీరంతా పట్టణాన్ని ముంచెత్తుతోంది. కొందరు రియల్టర్లు, వివిధ పార్టీల నాయకులు గొలుసుకట్టు కాలువను కబ్జా చేసి వెంచర్లుగా మార్చి అమ్ముకున్నట్లు ఆరోపణలున్నాయి. సంవత్సరం కోరుట్లలో అనేక కాలనీల ప్రజలు రోజుల తరబడి వరద నీటికి ఇళ్ల నుంచి బయటకి రాలేని పరిస్థితి ఏర్పడింది. కబ్జాకు గురైన గొలుసుకట్టు కాలువను పునరుద్ధరించాలంటున్నారు కోరుట్ల పట్టణ ప్రజలు.